జగన్ గారి పరిపాలన చండాలంగా ఉంది. అసలు ఏం చేస్తున్నాడు? ఉన్న రాజధాని తీసేస్తున్నాడు. వాడి వల్ల అంత దరిద్రం తప్పితే ఏం లేదు. ఈసారి కనుక పాదయాత్ర చేస్తే చెప్పు తీసుకు కొడతారు వాడిని. సుమారుగా 150 సీట్లు కష్టపడి గెలిపించుకున్నారు కదా. 150 ఒక్క సీట్లు ఓట్లేసి మరి గెలిపించారు. అవును, 150 సీట్లు గెలిపించుకున్నారుగా అంటావా? అది ఈవీఎంల ద్వారా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు తప్పితే మామూలుగా జనవేసి అయితే అవ్వాల. ఈవీఎంలు మేనేజ్ చేసుకుని అయ్యాడు. మూడు రాజధానుల గురించి ఏమంటారు? ఒక్క రాజధానికే అంతంత మాత్రం. ఇంకా రెండు రాజధానులు మూడు రాజధానులకి ఏమవుతాయి? కొంతమంది మాట్లాడుతుంటే ఈ మూడు రాజధానులు ఉండడం వల్ల అభివృద్ధి జరగదు. ఏం జరగదమ్మా, అభివృద్ధి ఏమీ లేదు. ఉన్న ఒక్క రాజధానికే నిధులు రాగా అల్లాడుతున్నారు. ఇంకా మూడు రాజధానులు అంటే ఏముండేది? ఏముండదు సార్. ఇక్కడ ఉన్న అమరావతి రైతుల పరిస్థితి ఏంటంటారు? అమరావతి రాజధాని ఉంది, పాపం వాళ్ళు పొలం ఇచ్చారు 33 ఎకరాలు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ రాజధాని లేదు అంటున్నారు. వాళ్ళు రోడ్డు ఎక్కి కూడా 29 రోజుల నుంచి చేస్తున్నారు. ఇంతపటికి ఎలాంటి స్పందన లేదు. ఒక్కో మంత్రి ఒక్క విధంగా మాట్లాడుతున్నాడు. ఒకడేమో ఎడారు అంటాడు, ఒకడేమో శ్మశానం అంటాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు ఆయనకే క్లారిటీ లేదు. దాని మీద వాళ్ళు ఇంతమంది రోడ్డు ఎక్కి మాట్లాడుతున్నారు. దీని గురించి ఏంది అనేది విషయమే తెలియదు ఆయనకి. పరిస్థితి అయితే ఏం లేదమ్మా. కొంతమంది మా ఇక్కడ ఉన్న జగన్ గారు ఇచ్చే పథకాల పరిస్థితి ఏంటంటే, జగన్ ఇచ్చే పథకాలు అంటే ఆయన ఒకటే పెట్టుకున్నాడు సార్. రాష్ట్రం డెవలప్ లేదు, ఏం లేదు. ఆయన నవరత్నాలని పెట్టాడు. దాన్ని ఎట్టో గట్ట ఎవడో దగ్గర అప్పు తీసుకొచ్చి ఏదో ప్రజలకు చేరవేద్దామని చూస్తున్నాడు. ఆయన నవరత్నాలు ఇచ్చినంత పుణ్యం అన్నా క్యాంటీన్ అని చెప్పి చంద్రబాబు పెట్టాడు. ఆ క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేయమని చెప్పి తెగ తిరుగుతున్నారు జనం. అది అది జరగదు. ఈ రేషన్ కార్డులు అంటారా, అంతకుముందు 5 లక్షలు ఉన్నాయి, ఇప్పుడు 2 లక్షలకు తీసుకొచ్చారు. రేషన్ కార్డులు కూడా ఎత్తేస్తున్నారు. అమ్మఒడి పథకం అన్నాడు. స్కూల్లో ఉన్న వాళ్ళకే, ఏది గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకే వర్తించిద్ది అంటున్నారు. మళ్ళీ దానికి తోడు హాజరు 95% ఉండాలంటున్నాడు. దాంట్లో సగం తీసేస్తున్నాడు. ఎవరికీ క్లారిటీ లేదు. ఇప్పుడు ఓ పథకం పెట్టాడంటే అందరికీ ఇవ్వగలిగితే చెప్పాలి, లేకపోతే లేదు. అది ఆటో వాళ్ళకి 15 వేలు అన్నాడు. మొత్తం కలిపి 150 వేలు ఆటోలు ఉంటే 10 వేల మందికి ఇచ్చారు. మద్యపాన నిషేధం గురించి ఏమంటారు? మద్యపాన నిషేధం అది చండాలి. ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చే ఆదాయమే అది ఒకటి నాకు తెలిసి. దానికి కూడా బోర్లాలను పెంచడానికి తప్పితే ఏమి ఉపయోగం లేదు. అది పరిస్థితి అయితే ఏం లేదమ్మా. ఏం చేసింది లేదు. ఎక్కడో ఎక్కడో ముందు అది ఒకటి ఏందన్న అది పడేసింది ఎక్కాడండి. ఎక్కి మామూలుగా ప్రమాణ స్వీకారం చేసినాక ఒక 10 రోజులకి అది పడేసాడు. ఆ చంద్రబాబు నాయుడు కొంప ఒకటి ఉందాడ, దాన్ని వరదలతో ముంచేసేసి చేద్దామని చూశాడు. దానివల్ల కృష్ణా జిల్లా అవతల లంక గ్రామాలు మొత్తం మునిగిపోయినవి. అది ఇసుక గురించి ఏమంటారు? ఇసుకే ఉంది సార్. నేను మొన్న ఇల్లు కట్టాను రీసెంట్గా 2 దొడ్లు కడటానికి ఒక ఆటో వచ్చేసేసి, ఒక ఆటో వచ్చి 1700 రూపాయలు అమ్ముతుంది ఇసుక ఆటో. అది టాటర్ వచ్చి 10 వేలు అమ్ముతుంది. ఈయన ఏం చెబుతాడు, అక్కడ ఇసుక 350గా పోతున్నారు, ఊళ్ళో వస్తుంది అని చెబుతాడు. ఎక్కడా కూడా ఎవడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. ఆపిన 4 నెలలు జనం 4 నెలలు కాదమ్మా, 6 నెలల నుంచి జనం నానా అవస్థలు పడుతున్నారు. కానీ జగన్ ఆపడం కూడా ఒక విధంగా మంచిదే. ఎందుకంటే లేకపోతే తాబి మేస్తుల్లో 800 900 కూలీ అనేవాళ్ళు, వీడి పుణ్యాన్ని వాళ్ళు 500కి వచ్చేసారు. ఆ విధంగా ఆనందపడ్డారంటారా? ఆ విధంగా ఆనందపడతావే. ఆనందపడ్డా కానీ మనం కట్టుకోవాలన్నా ఏది ఐరన్ కన్నా కూడా ఇసుక రేటు ఎక్కువ అవుతుంది. ఐరన్ కన్నా ఇసుకే రేటు ఎక్కువ. అది ఇసుక వల్ల సుమారుగా ఇసుక ప్రాబ్లం వల్ల సుమారుగా 20 నుంచి 30 మంది అంతా కౌంటర్ వచ్చేది. ఇది ప్రొక్లైన్ పళ్ళు అమ్ముతాము. ఈ రాజధాని ఎండించి లేదు, ఎక్కిన కాడి నుంచి ఆపుతానే ఉన్నాడు. మాకు రోజుకి 2 వేలు కూడా అమ్మట్ల షాపు. అది పరిస్థితి. ఇబ్బంది అయితే మీకు కూడా జరుగుతుంది? మాకేంది, అందరికీ జరుగుతుంది సార్. వాడి వల్ల ఎవరో తప్పితే, ఏదో ఇక కులాభిమానంతో మాట్లాడేవాడు తప్పితే గుండె మీద చేసి వాడి వల్ల ఇబ్బంది పడినాడు కూడా చెప్పమనండి. ఇసుక వల్ల సుమారు 20 నుంచి 30 మంది చనిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఇసుక వల్ల 20 మంది చచ్చిపోయారంటారా? ఇసుక ప్రాబ్లం వల్ల 20 నుంచి 30 మంది దాకా చనిపోయారు. చాలామంది 4 నెలలు నరకం అయితే చూశారు కదా. కూలీ పనులకు వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉందండి. వాస్తవంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంకా కొద్ది రోజులు పోతే జేబులు కూడా కట్ చేస్తారు. అది సిట్యువేషన్ అయితే చాలా పల్లెటూరులో కానీ కొంతమంది హైదరాబాద్ వలస వెళ్తున్నారండి. హైదరాబాద్కి వలస మామూలుగా ఇక్కడ ఊళ్ళో ఉంటారనుకోండి, ఊళ్ళో కొంతమంది పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా హైదరాబాద్కి అటు వెళ్ళిపోతున్నారు. వలస అదర్ రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. పరిపాలన ఏం బాగలేదు సార్.
వేస్ట్ ఒక ఛాన్స్ అన్నాడు ఒక ఛాన్స్ కే ఈ విధంగా ఆరు నెలల్లోనే కనీసం మనం ఏదైనా తప్పు చేస్తాం ఎనగాలాడో అవతలాడో చెప్పాలి మంత్రులు ఎదవులు ఎవడు ఏది మాట్లాడతాడో వాడికే తెలియదు కాసేపు ఈయన ఒక మాట చెబుతాడు పిల్లాడు చెప్పినట్టు తర్వాత ఇంకో మాట చెబుతాడు తర్వాత ఇంకో మాట చెబుతాడు ఈయనకి అసలు క్లారిటీ ఏదండి ఒక పని చేస్తున్నప్పుడు ఒక క్లారిటీ ఉండాలి మనం చేస్తున్నామా లేదా అనేది టీడీపీ పరిస్థితి ఏంటంటారు ఈయన సార్ మొన్న అయితే మొన్న ఎలక్షన్కి అయితే టీడీపీ తుడిచిపెట్టుకుపోయిందండి మొన్న ఎలక్షన్కి తుడిచిపెట్టుకుపోయింది ఇప్పుడైతే ఈ జగన్ బాబు పుణ్యం వల్ల వాళ్ళు పుంజుకుంటున్నారు ఏడీ ఇప్పుడు ఏదైనా ఎలక్షన్ జరిగితే జగన్ వెళ్ళిపోతాడు అది టీడీపీ చరిత్రలో ఎప్పుడు ఆయన తక్కువ సీట్లు రాలేదు కదా కేవలం దేనివల్ల అంటారా దేనివల్ల ఉంది ఒక ఛాన్స్ అని రోడ్లు పట్టుకు తిరగటం వాడు వాడు చేయని దానికి కూడా అన్ని గ్రాఫిక్స్ అడు ఏం లేదు అని చెప్పి ప్రచారం చేశాడు అదే కమ్మ సామాజిక వర్గానికి అక్కడ రాజధాని మొత్తం వాళ్ళే అని చెప్పాడు అన్ని అన్ని ప్రచారాలు చేసి వాడికి కలిసి వచ్చినాయి అంతకు మించి ఏమి లేదండి జనసేన పరిస్థితి జనసేన పరిస్థితి ఏముందండి ఆయన ప్రశ్నిస్తానన్నాడు ఆయన ప్రశ్నించాడు ఒక సీట్ వచ్చింది ఆయన కొత్తగా ప్రశ్నించాల్సింది ఏమి లేదు అమరావతి రైతుల కోసం కూడా రోడ్ ఎక్కాడు మొన్న రోడ్ ఎక్కాడు పది రోజులైంది ఎక్కి మళ్ళీ ఇంతమటికి నిన్న ధర్నాలో కానీ ఏం కనపడలా ఇప్పుడు కూడా అక్కడ అమరావతి రైతుల దగ్గర ఇప్పుడు కూడా చేస్తున్నారు వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ కార్యకర్తలు అయితే ఉన్నారు మామూలుగా అయితే ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు నాగేంద్ర బాబు ఏం చెప్పాడంటే ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనడం వల్ల రాజధాని తరలివెళ్తుందంట నాగేంద్ర బాబు ఇచ్చే స్టేట్మెంట్ అది ఆ ఇద్దరు ఎవరు అనేది పేర్లు చెప్పాలి ఆయన అది వైసీపీ వాళ్ళు కొంతమంది అయితే వైజాగ్ వైజాగ్ బెస్ట్ అంటున్నారు కానీ ఇక్కడ అయితే ఇప్పుడు ఒక్కటి సార్ ఇప్పుడు వైజాగ్ బెస్ట్ అంటే ఇక్కడ నుంచి పోవడానికి 670 కిలోమీటర్లు వాడు శ్రీకాకుళం వాడు వైజాగ్ వెళ్ళాలంటే కనీసం 2 రోజులు ప్రయాణం పట్టింది వాస్తవంగా చెప్పాలంటే వైజాగ్ బెస్ట్ అంటే వైజాగ్ వెళ్ళాడు అనుకోండి ఏం కట్టే పని లేదు అన్ని కట్టే ఉన్నాయి నగరం అంతా కట్టే ఉంది ఇప్పుడు అమరావతి అంటే నువ్వు కట్టింది ఏదని అడుగుతారు కదా జనానికి సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు ఇక ఆయన ఏం కట్టే పని లేదు ఇంకా దాని గురించి ఆలోచించేది ఏముంది ఏమన్నా కట్టాలి కట్టేదే కట్టే మనిషి అయితే ఆలోచించాలి సరే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అమ్మా